భారతదేశంలో షెడ్యూల్ తెగులు అనే టాపిక్ గురించి చూద్దాము భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ తెగలు పెట్టి గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకి కొన్ని కోడ్స్తో చెప్పడం జరిగింది ఇవి మనకి గుర్తుపెట్టుకోవడం కూడా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ షెడ్యూల్ ఉన్నాయి అనే విషయాలను మనము కోడ్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం మొదట తమిళనాడు తమిళనాడులో మొత్తం ఆరు షెడ్యూల్ తెగలున్నాయి అవి తోడాలు కనికర బడుగ ఇరుళ కోటాలు ఓహన్ బర్యానులు ఈ ఆరు షెడ్యూల్ తెగలనేటివి తమిళనాడులో ఉన్నటువంటి అనమాట వీటిని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ కోడ్ ఏంటంటే జయలలిత జయలలిత నామే తమిళనాడు ముఖ్యమంత్రి మనకు తెలుసు జయలలిత ఏం చేసిందంటే కోటకు ఇంటికి బాడుగ కట్టలేదని చెప్పేసి కనికరం లేకుండా బనియన్ ఊడ తీసి తోడేలతో కల్పించింది ఇది మనకు ఎవరినీ కించపరిచేత కోసం కాదు ఓన్లీ గుర్తు పెట్టుకోవడానికి సింపుల్ కోడ్ కోసం యూజ్ చేయడం జరిగిందనమాట ఏంటంటే జయలలిత ఏం చేసిందంటే కోటకు ఇంటికి బాడుగ కట్టలేదని కనికరం లేకుండా బనియన్ ఊడ తీసి తోడేళ్లతో కల్పించడం జరిగింది ఇక్కడ జయలలిత అంటే తమిళనాడు కాబట్టి తమిళనాడు రాష్ట్రము కోట అంటే కోటాలు ఇంటికి అంటే ఇరుళ బాడుగా అంటే బడుగా అనే తెగ కనికరం అంటే కనికర అనే తెగ బనియన్ అంటే ఊహన పొరయానులు అని తోడేళ్ళ అంటే తోడాస్ అనే తెగ అనమాట ఈ ఆరు తెగలు మనకు తమిళనాడులో కనిపించేటువంటి షెడ్యూల్ తెగలు తర్వాత మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో మనకి పన్నెండు తెగలు ఉన్నాయి ఈ షెడ్యూల్ తెగలు ఏవేవంటే ఆదివాసులు కోండులు ముండాలు కట్కారీలు కరియాలు మురియా కోల్ బిరోర్లు భుయ బిల్లులు గోండులు బైకాలు ఈ పన్నెండు షెడ్యూల్ తెగలనేటివి మన మనకు మధ్యప్రదేశ్లో కనిపించేటువంటి షెడ్యూల్ తెగలు వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మధ్యప్రదేశ్ అంటే ఎంపీలు ఆదివారం అంటే ఆదివాసీలు కోండులు అంటే కొండ మీద ముండా అంటే ముండ దగ్గర అంటే ముండా అనే షెడ్యూల్ తెగ కారులో అంటే కట్కారి కారి అనే షెడ్యూల్ తెగలు వెళ్ళి ఏం చేశారంటే మురిగిపోయినా అంటే మురియా అనే షెడ్యూల్ తెగ కోల్ అంటే కోళ్ళు బీరు అంటే బిరోర్లు బువ్వ అంటే బుయ్య అనే షెడ్యూల్ తెగ తిని ఏం చేశారంటే బిల్లు అంటే బిల్లులు అనే షెడ్యూల్ తెగ కట్టలేదని చెప్పేసి బైకు పైన అంటే బైగాలు గుండు కొట్టించి గోండులు అనే షెడ్యూల్ తెగ గుండు కొట్టించి ఏం చేస్తారంటే బైక్ పైన అంటే బైగాలు అనే షెడ్యూల్ తెగ అనమాట ఇక్కడ ఏంటంటే ఆదివారం అంటే ఆదివాసీ అని కొండ అంటే కోండులని ముండా అంటే ముండాలని షెడ్యూల్ తెగ కారు అంటే కట్కారి అనే తెగ మరియు కార్య అనే తెగ అనమాట మురిగిపోయిన అంటే మురియా అనే షెడ్యూల్ తెగ కోళ్ళు అంటే కోళ్ళని షెడ్యూల్ తెగ బీరు అంటే బిరోరులు అనే షెడ్యూల్ తెగ బువ్వా అంటే బుయ్య అనే షెడ్యూల్ తెగ బిల్లులు అంటే బిల్లులు అని షె అనే షెడ్యూల్ తెగ తర్వాత గుండు అంటే గోండులు అనే షెడ్యూల్ తెగ బైక్ పైన అంటే బైగాలు అనే షెడ్యూల్ తెగ మొత్తం కోడేంటంటే ఎంపీల ఆదివారము కొండ మీద ఉండే ముండ దగ్గరకు కారులో వెళ్ళి మురిగిపోయినటువంటి కోళ్ళు బీరు బువ్వా తిని బిల్లు కట్టలేదని చెప్పేసి గుండు కొట్టించి బైక్ పైన పంపించడం జరిగిందనమాట తర్వాత రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాన్లో మూడు షెడ్యూల్ తెగలు కనిపిస్తాయి అవి ఏంటంటే మైనాలు బైగాలు బిల్లులు ఈ మూడు షెడ్యూల్ తెగలను గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మీనా అంటే మైనా అనే షెడ్యూల్ తెగ రాజస్థాన్ ఎడారిలో ఎస్టీల కోసము బైకు పైన వెళ్ళినందుకు కూడా బిల్లు కట్టిందనమాట బైకు అంటే బైగాలు అనే షెడ్యూల్ తెగ బిల్లు అంటే బిల్లులు అనే షెడ్యూల్ తెగ అనమాట ఈ మూడు షెడ్యూల్ తెగలు రాజస్థాన్లో కనిపించేటువంటి షెడ్యూల్ తెగలు తర్వాత కేరళ విషయానికి వస్తే కేరళలో కూడా మనకి మూడు షెడ్యూల్ తెగలు కనిపిస్తాయి అవి ఉరళీలు కన్నీలు మోప్లాలు ఉరళీలు కన్నీలు మోప్లాలు అనేటువంటి మూడు షెడ్యూల్ తెగలు మనకు కేరళాలే కనిపిస్తాయి కేరళలో ఎస్టీలు ఊర్లలో ఏం చేస్తారంటే కన్నింగు మోసాలు ఎక్కువగా చేస్తారన్నమాట ఇది మనకు వాళ్ళని కించపరిచే కోసం కాదు ఓన్లీ మనం గుర్తుపెట్టుకోవడానికి యూజ్ చేసినటువంటి కోడ్ మాత్రమే కేరళ అనేటువంటి స్టీలు ఏం చేస్తారంటే ఊర్లలో కన్నింగ్ మోసాలు ఎక్కువగా చేస్తారనమాట ఊర్లలో అంటే ఉరళీలు కన్నింగ్ అంటే కన్నీలు అనే షెడ్యూల్ షెడ్యూల్ తెగ మోసాలు అంటే మొక్కలాలు అనేటువంటి షెడ్యూల్ తెగ అనమాట తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కాబట్టి ఫేమస్ కాబట్టి ఆమె మాయావతిని ఇక్కడ కోడ్లో యూజ్ చేయడం జరిగింది మాయావతి ఏం చేసిందంటే ఎస్టీల కోసము బోటీలు అమ్మి కాసులు సంపాదించింది అనమాట ఇక్కడ బోటీస్ అంటే బోటీలు అంటే బోటియాస్ అనే షెడ్యూల్ తెగ కాసులు సంపాదించింది అంటే కాస్ అనేటువంటి షెడ్యూల్ తెగ అనమాట ఈ రెండు షెడ్యూల్ తెగలు మాత్రమే మనకు ఉత్తరప్రదేశ్లో కనిపించేటువంటి షెడ్యూల్ తెగలు తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మనకు మూడు షెడ్యూల్ తెగలు కనిపిస్తాయి అవి లంబాడీలు కొలం చుంచులు అనేటువంటి షెడ్యూల్ తెగలు మూడు ఉన్నాయి వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లోని ఎస్టీలు ఏం చేస్తారంటే లంబాడి పాటలు పాడుతూ కొలం దగ్గర చుంచులు పట్టుకుంటూ ఉంటారు అనమాట లంబాడి పాటలు పాడుతూ కొలం దగ్గర చుంచులు పట్టుకుంటూ ఉంటారు ఎస్టీలు ఏం చేస్తారంటే లంబాడి పాటలు అంటే లంబాడి అనేటువంటి షెడ్యూల్ తెగ కొలం దగ్గర అంటే కొలం అనే షెడ్యూల్ తెగ చుంచులు పట్టుకుంటుంటారంటే చుంచులు అనేటువంటి షెడ్యూల్ తెగ అనమాట ఇది మనకు షెడ్యూల్ తెగలు అనే టాపిక్ గురించి ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్స్ మీకు ఇలాంటి వీడియోస్ మీ మెయిల్కి డైరెక్ట్గా పొందడానికి ఏం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పంపేటటువంటి లేటెస్ట్ వీడియోస్ డైరెక్ట్గా మీ మెయిల్కి పొందవచ్చు నా ఛానల్ ఏదంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఎన్ స్లాష్ డిఎస్ ప్రతాప్ దాదినేని అనేటువంటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్కి పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో